రైట్. సో జిమ్ రిపోర్ట్, జిమ్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. జిమ్ నథింగ్ బట్ ది గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అని చెప్పేసి, ది గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తుంటాం జిమ్ రిపోర్ట్, ఓకేనా. సో ఇది కూడా రీసెంట్ గా లేటెస్ట్ డాక్యుమెంట్ అనేది అవైలబిలిటీ లోపలికి వచ్చింది. సో 2024, ఓకేనా, 2024 లో ఈ రిపోర్ట్ కూడా మనకు అందుబాటు లోపలికి రావడం అనేది జరిగింది. మరి ఈ రిపోర్టును ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? సో ఇది దేనికి సంబంధించింది బేసిక్ గా చూడండి. సో దిస్ ఈజ్ బేసికల్లీ రిలేటెడ్ టు ఈ వేస్ట్, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, ఓకేనా. కంప్యూటర్స్, దానికి సంబంధించిన పరికరాలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి యొక్క వేస్ట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. సో ఎప్పుడు వచ్చింది ఇది? 2024 లోపల ఇది రిలీజ్ కావడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ అయింది, ఎవరు రిలీజ్ చేశారు అని గమనించినట్లయితే, సో దిస్ ఈజ్ యునో యూనిటార్. సో యూనిటార్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. యూనిటార్ అంటే ఏంది? ఎనీబడి రెస్పాండ్ మీ, వాట్ ఈస్ యూనిటార్? యూనిటార్, యుఎన్ నథింగ్ బట్ యునైటెడ్ నేషన్స్, ఐ నథింగ్ బట్ ఇంటర్నేషనల్, సో ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, గుర్తుపెట్టుకోండి. సో యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అన్నమాట. ఇది జెనీవా ఆధారిత సంస్థ, జెనీవా లోపల ఉన్నటువంటి ఆర్గనైజేషన్ యూనిటార్ అని చెప్పేసి. అదేవిధంగా ITU మనకు రోమ్ లో ఉంటుంది. దిస్ ఈస్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అని చెప్పేసి ITU అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఫౌండేషన్ కార్మిగ్నాక్, ఇంకొక ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఫౌండేషన్ కార్మిగ్నాక్. సో ఫౌండేషన్ కార్మిగ్నాక్, ఓకేనా. సో మీకు ఇక్కడ కూడా ఉంటుంది, ఈ రిపోర్ట్ చూడండి, ఈ రిపోర్ట్ లో కూడా మీకు కనబడుతుంది. దిస్ ఈజ్ వాట్ ద యూనిటార్, ఓకే, యూనిటార్. దిస్ ఈజ్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. దెన్ దిస్ ఈజ్ ఫౌండేషన్ కార్మిగ్నాక్. ఫౌండేషన్ కార్మిగ్నాక్, ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సంయుక్తంగా ఈ రిపోర్టును విడుదల చేయడం జరిగింది. సో ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అంటే ఈ 2024 March 20th. ఎప్పుడు? March 20th. సో March 20th ఫౌండేషన్ కార్మిగ్నాక్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అండ్ యూనిటార్, ఈ మూడు సంయుక్తంగా జాయింట్ రిపోర్ట్ ఆఫ్ దీస్ త్రీ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఓకే, మరి ఇది ఫోర్త్ రిపోర్ట్. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి మొత్తం నివేదికల లోపల ఇది నాలుగవ నివేదిక, ఓకేనా. అంటే ఇది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరిగిందంటే నాలుగింటి. మరి దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్, ఓకేనా. సో జిమ్ యొక్క హైలైట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం, రైట్. సో హైలైట్స్, మరి దీని యొక్క హైలైట్ హెడ్డింగ్ ఏమి ఇచ్చారు మీకు? దీని యొక్క రిపోర్ట్ యొక్క హెడ్డింగ్ లోనే ఏమి ఇవ్వడం జరిగింది అంటే, రీసైక్లింగ్ రేటుతో కంపేర్ చేస్తే జనరేషన్ రేటు 5 times ఉంది అని చెప్పేసి హెడ్డింగ్ మీకు కనబడతా ఉంటారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మొదటి అంశం ఏంటి? రీసైక్లింగ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్, జనరేషన్ 100% ఉంటే రీసైక్లింగ్ రేటు 20% ఉంది అన్నట్టు. అంటే రీసైక్లింగ్ రేట్ అనేది 1 ఉంటే జనరేషన్ రేట్, అంటే ఉత్పత్తి రేటు, జనరేషన్ రేటు ఎంత ఉందంట? 5 times మోర్ దాన్ ద రీసైక్లింగ్ రేట్. అంటే రీసైక్లింగ్ పునఃచక్రియం ఎంతైతే జరుగుతుందో అంతకన్నా ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే చాలా ఎక్కువగా ఉంటున్నట్టే కదా లెక్క. సో ఇది మొదటిది. రెండవది, మరి ఎంత జనరేట్ అవుతుంది ఈ వేస్ట్ ప్రపంచవ్యాప్తంగా అని గమనించినట్లయితే, ఇది మూడు రకాల ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. 2010 లోపల ఎంత ఉంది అని చెప్పింది. 2010 లోపల 34 million tons ఆఫ్ యునో ఈ వేస్ట్. సో 34 million tons ఆఫ్ ఈ వేస్ట్ విచ్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద ఇయర్ 2010. మరి ఇది 2022కి వచ్చేటప్పటికి ఎంతకు పెరిగింది? 34 million tons టు 62 million tons కు పెరిగింది. మరి ఈ పెరుగుదల ఏదైతే ఉందో ఇది వార్షికంగా, యాన్యువల్ గా ఎంత జరిగింది అంటే రఫ్ గా 2.6 million tons. ఎంత?
2.6 మిలియన్ టన్స్ అన్నమాట. మరి ఇది 2030 నాటికి 82 మిలియన్ టన్స్ కు పెరగబోతుంది. సో 2030 నాటికి 82 మిలియన్ టన్స్ కు పెరగబోతుంది. అంటే ఎంత పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండబోతుంది అని అంటే 33%. ఇక్కడ ఈ రెండింటికి మధ్య లోపల సో 33% గ్రోత్ రేటుతో 62 మిలియన్ టన్స్ నుంచి 82 మిలియన్ టన్స్ కి ఇలాంటి ప్రొడక్షన్ అనే జనరేషన్ అనేది పెరగబోతుంది. మరి ఇప్పుడు కరెంట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత ఉంది, 2022 లోపల 62 మిలియన్ టన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఇదేంది, ఇది జనరేషన్ రేట్, దిస్ ఇస్ వాట్ ద జనరేషన్ రేట్. మరి రీసైక్లింగ్ రేట్ ఎంత ఉంది, 2022 లోపల రీసైక్లింగ్ రేట్ వుడ్ బి 13.8 మిలియన్ టన్స్. రీసైక్లింగ్ రేట్ ఎంత, 13.8 మిలియన్ టన్స్. ఓకే, జనరేషన్ రేట్ ఎంత, 62 మిలియన్ టన్స్. కాబట్టి ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉందంట, 5 టైమ్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ యునో రీసైక్లింగ్ రేట్ అని చెప్పేసి మనకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇలా ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఉత్పత్తి లోపల ఎంత ఉత్పత్తి అయింది, 62 మిలియన్ టన్స్ 2022 లో. అంటే మొత్తం ఉత్పత్తి లోపల ఏషియా యొక్క, ఏషియన్ కాంటినెంట్ యొక్క షేర్ ఆర్ యునో దీని యొక్క వాటా 50%, అరౌండ్ 50%. సో ఏషియా యొక్క వాటా 50%. 50% అంటే రఫ్గా ఎంత, 62 లో 50% అంటే 31, కానీ మీరు గుర్తుపెట్టుకుంటే 30 మిలియన్ టన్స్, అంటే రఫ్గా అనమాట. సో 30 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్, ఈ వేస్ట్ అనేది మనకు కేవలం ఒక ఏషియన్ కాంటినెంట్ లోపలనే జరిగింది. అంటే అరౌండ్ మనకు 50% షేర్ను కలిగి ఉంది ఈ వేస్ట్ జనరేషన్ లోపల ఏషియన్ కాంటినెంట్. అండ్ ఇంకా ఏం చెప్పింది, ఇంత అత్యధికంగా ఇలా వేస్ట్ జనరేట్ అంటే వేస్ట్ జనరేషన్ 5 టైమ్స్ ఉంది. నెక్స్ట్ రీసైక్లింగ్ రేట్ ఏమో తక్కువగా ఉంది. ఇలా ఉండడానికి కారణం ఏంటి అని అంటే చాలా దేశాల లోపల అసలు దీనికి సంబంధించి, ఈ వేస్ట్ కు సంబంధించినటువంటి చట్టాలు లేవు, లెజిస్లేషన్ లేదు, అండ్ పాలసీస్ లేవు, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా లేదు. అంటే కేవలం ఎన్ని దేశాల లోపల మాత్రమే ఇక్కడ దీనికి సంబంధించిన పాలసీస్ ఉన్నాయంటే 81 కంట్రీస్. సో ప్రపంచం లోపల కేవలం 81 దేశాల లోపల మాత్రమే ఈ వేస్ట్ కు సంబంధించినటువంటి లెజిస్లేషన్ అనేది, చట్టాలు అనేవి చేయబడ్డా. సో చట్టాలు చేయబడడం అనేది అన్ని దేశాల లోపల లేదు, కేవలం 81 దేశాల లోపల మాత్రమే ఉంది. అదేవిధంగా కలెక్షన్ అండ్ రీసైక్లింగ్, ఈ వేస్ట్ కు సంబంధించినటువంటి కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ గురించి కూడా ఇది మాట్లాడింది. మరి కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ అంటే సేకరణ, దాన్ని రీసైకిల్ చేయడం. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఎక్కడ కనబడుతుంది అంటే యూరప్ లోపల, గుర్తుపెట్టుకోండి. నంబర్ 5 కలెక్షన్ అండ్ రీసైక్లింగ్, కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఇది ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది అంటే ఆబ్వియస్లీ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ కాబట్టి వాళ్ళు ప్రాపర్ గా ఎన్వైరన్మెంట్ ను యూజ్ చేసుకుంటారు కాబట్టి రీసైక్లింగ్ రేట్ అనేది యూరప్ లో ఎక్కువగా ఉంది. దట్ ఈస్ అరౌండ్ 42%, 42.8. సో 42.8% అనేది కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ జరుగుతున్నది. దారుణమైనటువంటి కండిషన్ లోపల కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ఈ వేస్ట్ ఎక్కడ కనబడుతుంది అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దేర్ విత్ ఆఫ్రికా, అరౌండ్ 1% ఓన్లీ. సో తక్కువగా ఎక్కడ, ఆఫ్రికా, ఎంత, 1%, కేవలం 1% మాత్రమే. గాట్ ఇట్. అండ్ కమ్ టు ద పర్ క్యాపిటా. సో పర్ క్యాపిటా, సో పర్ క్యాపిటాని గమనించినట్లయితే, సో పర్ క్యాపిటా ఈ వేస్ట్ జనరేషన్, పర్ క్యాపిటా ఈ వేస్ట్ జనరేషన్ అత్యధికంగా ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దేర్ విత్ యూరప్. సో పర్ క్యాపిటా ఎక్కువగా ఉన్నది యూరప్, దట్ ఈస్ అరౌండ్ 17.6%, 17.6%. దెన్ ఫాలోడ్ బై ఓషియానియా 16.1%, దెన్ ఫాలోడ్ బై యుఎస్ఏ 14.1%. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యూరప్ అనేది చాలా ఎక్కువ మొత్తం లోపల పర్ క్యాపిటా జనరేషన్ అనేది ఈ వేస్ట్ కు సంబంధించి ఉన్నది, ఇదొకటి. అండ్ ఈ వేస్ట్ కోణం లోపల నంబర్ 7 ఇంకొక అంశం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ వేస్ట్ కోణం లోపల మనకు ఏదైతే అంటే
ఈ వేస్ట్ కోణం లోపల ఏదైతే ఈ వేస్ట్ లోపల ఉండేటువంటి కొన్ని ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ నేను చెప్తున్నా, ఏంటి మెర్కరీ అండ్ యునో ప్లాస్టిక్, అంటే ఈ వేస్ట్ తో అసోసియేటెడ్ గా ఉన్నటువంటి ప్లాస్టిక్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మెర్కరీ ఏదైతే ఉందో, హెచ్జి ఏదైతే ఉందో, ఇది మనకు 58,000 కేజీ అండ్ ప్లాస్టిక్ దట్ కంటైన్స్ బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, అంటే బ్రోమిన్ ఉండి మండగల సామర్థ్యం ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో, బ్రోమిన్ తో కూడినటువంటి మండే సామర్థ్యం ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో, సో ప్లాస్టిక్ కంటైన్స్ విత్ యునో బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ ఇలాంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో 45 మిలియన్ కేజీల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. 45 మిలియన్ కేజీల ప్లాస్టిక్, 58,000 కేజీ మెర్క్యూరీ, ఇది ఎన్వైరన్మెంట్ లోపలికి రిలీజ్ కావడం జరిగింది. దానివల్ల ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉండబోతున్నది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లోపల మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఈ కలెక్షన్ రీసైక్లింగ్ ప్రాపర్ గా గనక ఉంటే, కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఒకవేళ ప్రాపర్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ గనక 60% ఉంటే, ఓకేనా, కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ప్రొసీజర్ అంతా కూడా 60% అంటే ఉత్పత్తి అయినటువంటి దానిలో 60% ను మనం కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ గనక చేయగలిగితే, మనం కలెక్ట్ చేయకుండా ఉంటే పర్యావరణంలోనే పడిపోతుంటే దానివల్ల పర్యావరణ నష్టం జరుగుతుంది, మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి రేడియో యాక్టివ్ రేస్ కానీ ఇతరత్ర హార్మ్ఫుల్ టాక్సిక్ ఎలిమెంట్స్ వల్ల మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మనం 60% కనుక కలెక్ట్ చేయగలిగితే, కలెక్ట్ చేయకపోతే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. హెల్త్ డ్యామేజ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కలెక్ట్ చేస్తే మన హెల్త్ డ్యామేజ్ కాదు, డబ్బులు సేవ్ అవుతాయి, హెల్త్ పైన పెట్టే ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది. ఇలా అంటే 60% కనుక మనం కలెక్ట్ చేసి రీసైకిల్ కనుక చేయగలిగితే అరౌండ్ $38 బిలియన్ ఇది 2030 నాటికి, ఇంత గనక చేయగలిగితే $38 బిలియన్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం సేవ్ చేయగలుగుతాం అని రిపోర్ట్ లోపల మెన్షన్ చేయడం జరిగింది. $38 బిలియన్ మనం మామూలుగానే సేవ్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దెన్ ఫైనలీ ఇక్కడ ఈ జనరేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ వేస్ట్ జనరేషన్ కు సంబంధించినటువంటి కాజెస్ అంటే కారణాలను కూడా ఇది చెప్పింది. ఏముంటాయి కారణాలు? జనరల్ గా ఈ వేస్ట్ ఎందుకు జనరేట్ అవుతుంది అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ యూ కెన్ సీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్, ఓకేనా. దెన్ హై యూటిలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గూడ్స్, హై యూటిలైజేషన్ అత్యధికమైనటువంటి వినియోగం, అంటే అత్యధికంగా వినియోగం చేయడం జరుగుతుంది. అండ్ వినియోగించేసి మనం చూస్తున్నాం కదా, ఈ రోజు వాడినటువంటి ఫోను 6 మంత్స్కి ఇంకో కొత్త అప్డేట్స్ వస్తున్నాయి అందులో. కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ దానికి ఉంటున్నాం. మళ్ళీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏదైనా అంతే, మీరు టీవీ చూడండి, ఫ్రీజ్ చూడండి, అదేవిధంగా మొబైల్ ఫోన్ చూడండి, ఏదైనా కూడా, ఓకే, ఈవెన్ యూనో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, కెమెరాస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి అంటే లో లైఫ్ సైకిల్ అంటే తక్కువ జీవిత చక్రం ఏదైతే ఉందో దాని వల్ల కూడా ఈ వేస్ట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ వేస్ట్ ను మనం కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ చేసేటువంటి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అన్ని దేశాల్లో ప్రాపర్ గా లేకపోవడం. సో ఇన్అడిక్వేట్ ఆర్ ఇన్సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలాంటి కారణాలు ఏవైతే ఉంటాయో, సో ఇలాంటి కాజెస్ ఆర్ ఇలాంటి కారణాలు ఏవైతే ఉంటాయో, సో ఈ కారణాల వల్ల మనకు ప్రపంచం లోపల ఈ వేస్ట్ జనరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. గాట్ ఇట్? ఇంతకుముందు చెప్పాను కదా, మిస్ మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్ 2023. సో ఇది యునిప్ వారికి సంబంధించిన రిపోర్ట్. ఇది 2023కి సంబంధించింది కాబట్టి కొంత ఓల్డ్, కొంత పాతది, బట్ ఒక 2-3 అంశాలు మాత్రమే చెప్తాను, వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ మిస్ మేనేజ్ పేర్లోనే ఉంది, వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ను ప్రాపర్ గా మేనేజ్ చేయడం ఒకటైతే, దాన్ని మిస్ మేనేజ్ చేయడం అనేది ఇంకొకటి. అదే అంటే ఏ దేశాలు ఈ వేస్ట్ ను మిస్ మేనేజ్ చేస్తున్నాయి అనేది ఈ రిపోర్ట్ యొక్క ఉద్దేశం. అంటే ప్రాపర్ గా వేస్ట్ ను మనం మేనేజ్ చేయగలిగితే
దాని నుంచి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి, ఎనర్జీని మనం జనరేట్ చేయవచ్చు. దాన్ని డిఫరెంట్ కైండ్స్ రీసైకిల్ చేసే డిఫరెంట్ పదార్థాలుగా వాడుకోవచ్చు. అగ్రికల్చర్ సెక్టార్ లోపల మాన్యూర్ గా వాడవచ్చు, ఏది ఇంట్లో లోపల కూరగాయలు వేస్ట్ అంతా కూడా. కానీ ఇలా చాలా దేశాలు మిస్ మేనేజ్ చేస్తున్నాయి అనేదే ఈ రిపోర్ట్. మరి ఇందులోపల మిస్ మేనేజ్ చేయడం లోపల టాప్ కండిషన్ లోపల ఉన్నది ఏంటి అంటే మొజాంబిక్. ఓకేనా, మొజాంబిక్ నేషన్. దెన్ ఇండియా యొక్క పొజిషన్ ఎంత మరి అంటే ఫోర్త్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫోర్త్ కంట్రీ. సో ఇండియా లోపల 98.55% మిస్ మేనేజ్ అవుతుంది వేస్ట్. మిస్ మేనేజ్మెంట్ యొక్క పర్సంటేజ్ ఎంత భారతదేశానికి సంబంధించి చూడండి, 98.55%. మరి ఇండియానే కాదు, ఈ మిస్ మేనేజ్మెంట్ వేస్ట్ ఇండెక్స్ లోపల ఇండియా ఇంక్లూడింగ్ 12 నేషన్స్, ఇండియా అండ్ అదర్ 11 నేషన్స్, అంటే మొత్తం 12 నేషన్స్, ఈ 12 దేశాల లోపల ఈ వేస్ట్ అనేది, ఈ 12 దేశాలు వేస్ట్ ను అత్యధికంగా చేస్తున్నాయి. దే హ్యావ్ యున్ లయన్ షేర్ ఆఫ్ 52%. సో మొత్తం ప్రపంచం అంతా కూడా, వరల్డ్ మొత్తం 100% అనుకుంటే మిస్మేనేజ్మెంట్ లోపల, ఇందులో 52% కేవలం 12 దేశాలు మొత్తం కూడా వేస్ట్ అంతా కూడా మిస్మేనేజ్ చేయడం జరుగుతూ ఉన్నది అనేది ఈ రిపోర్ట్కు సంబంధించినటువంటి అంశం. అందులో ఒక స్టెప్ ముందుకు వేసి ఇండియా లోపల ఇప్పటికి స్టిల్ ద రీసైక్లింగ్ పర్సంటేజ్, అంటే వేస్ట్ 100% జనరేట్ అవుతే దాని లోపల రీసైక్లింగ్ పర్సంటేజ్ కేవలం 12.3% మాత్రమే. అంటే 100 గూడ్స్ ఉంటే, గూడ్స్ వేస్ట్ గా ఉంటే అందులో రీసైకిల్ చేయబడేటువంటి పదార్థాలు కేవలం 12.3% మాత్రమే. అండ్ ఇన్సినరేషన్, మీకు చెప్పాను అత్యధికంగా వేడికి లోను చేసి ఘన వ్యర్థ పదార్థాలను వేడికి లోను చేసేటువంటి ప్రాసెస్ ఇన్సినరేషన్. సో ఇన్సినరేషన్ యొక్క పర్సంటేజ్ ఎంత భారతదేశం లోపల అంటే 20%. ఇన్సినరేషన్ అనేది డెవలప్డ్ నేషన్స్ లోపల చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ లోపల ఇట్ అకౌంట్స్ ఓన్లీ 20%. రీసైకిల్ అనేది ఇంకా తక్కువగా ఉంది, దట్ ఈస్ 12.3%. మరి ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ లోపల ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ యునో ఆర్ టూ అంటే అర్థం ఏంటి, రెస్పాన్సిబుల్ రీసైక్లింగ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ టూ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబుల్, ఒక ఆర్ అంటే రెస్పాన్సిబుల్, ఇంకొక ఆర్ అంటే రీసైక్లింగ్. ఓకేనా, సో రెస్పాన్సిబుల్ రీసైక్లింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ రెస్పాన్సిబుల్ రీసైక్లింగ్, రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతమైనటువంటి పునశ్చక్రియ. బాధ్యతాయుతమైన పునశ్చక్రియం అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు ఇక్కడ, మ్యానుఫ్యాక్చరర్ వీడు ఏం చేశాడు, ఎక్స్ అనేటువంటి ఒక గూడును తయారు చేశాం, ఎక్స్ అనే గూడును తయారు చేశాం. సో దీన్ని కన్స్యూమర్ కొన్నాడు. ఓకేనా, కొన్నాడు, దీన్ని వాడాడు. వాడిన తర్వాత దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత, ఒక 2 ఇయర్స్ అనుకున్నాం, 2 సంవత్సరాలు. సో వీడు 2 ఇయర్స్ ఉపయోగించాడు, 2 ఇయర్స్ ఉపయోగించిన తర్వాత దాన్ని పడవేశాడు, త్రో అవే. సో పడవేసిన తర్వాత దీని వల్ల ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది, హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఇలా కాకుండా, ఓకేనా, సో ఇలా కాకుండా ఇప్పుడు కన్స్యూమర్కు బాధ్యత ఉండాలి, మ్యానుఫ్యాక్చరర్కు బాధ్యత ఉండాలి. మరి కన్స్యూమర్ ఏం చేసినాడు అంటే ఈ గూడ్ 2 ఇయర్స్ అయిన తర్వాత వాడు తీసుకొచ్చి మళ్ళీ ఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాడికి ఇచ్చినప్పుడు ఇందులోపల ఈ గూడ్ లోపల కొన్ని రీసైకిల్ చేసేటువంటి అంశాలు ఉంటాయి. ఏవైతే రీసైక్లింగ్ చేయడానికి అనువైనటువంటి అంశాలు ఉంటాయో వాటిని రీసైక్లింగ్ చేయాలి. దాని ఫలితంగా ఎన్వైరన్మెంట్ పైన అదే విధంగా హెల్త్ పైన ప్రభావం తగ్గుతున్నట్లే కదా. సో దీనిని అంటే ఇలాంటి కన్సర్న్ అనేది ఎన్వైరన్మెంట్ పట్ల ఉండాలి వ్యక్తులకు అనేదే ఆర్ టూ కాన్సెప్ట్, అంటే రెస్పాన్సిబుల్ రీసైక్లింగ్ అని చెప్పేసి అంటాం. రెస్పాన్సిబుల్ రీసైక్లింగ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ కన్సర్న్ కనుక లేకపోతే,
ఒకవేళ ఈ కన్సర్న్ కనుక లేకపోతే ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఎర్త్ ఓవర్ షూట్ అవుతుంది. అర్త్ ఓవర్ షూట్, ఓకేనా? సో అర్త్ ఓవర్ షూట్ అవుతుంది. అర్త్ ఓవర్ షూట్ అంటే అర్థం ఏంటి అంటే హ్యుమానిటీ డిమాండ్స్ బాగా పెరిగి, హ్యుమానిటీలో డిమాండ్స్ బాగా పెరుగుతున్నా. అంటే చూడండి, 2 ఇయర్స్ అయిన తర్వాత దీన్ని రీసైక్లింగ్ చేసి ఇంకొక గూడుగా వాడుకుంటే కన్స్యూమర్ ఇంకొక రకంగా ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా దీన్ని అయిపోగానే కాలం చెల్లినటువంటి పదార్థాలు బయట వాడి వేసిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ హ్యూమన్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. హ్యూమన్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ బయట వాడవేస్తే ఎన్వైరన్మెంట్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. అంటే ఎర్త్ రీజనరేట్ చేయలేదు. మళ్ళీ హ్యుమానిటీ డిమాండ్స్ బాగా పెరిగి అర్త్ యొక్క రీజనరేషన్ కెపాసిటీ ఏదైతే ఉందో అది తగ్గింది అనుకోండి. అంటే ఓకే, మన అవసరాలు బాగా పెరిగితే మనం అత్యధికంగా మనం వాడుకుంటాం, పడేస్తున్నాం. కానీ ఎర్త్ పాపం భూమి దాన్ని తనకు తాను ఆ రీజనరేట్ చేసుకున్నటువంటి ఎబిలిటీని కోల్పోతుంటుంది. అంటే రీజనరేషన్ కెపాసిటీ తక్కువగా ఉండి డిమాండ్స్, మానవుల యొక్క డిమాండ్స్ బాగా పెరిగితే ఇలాంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే ఓవర్ షూట్ అయింది, ఓవర్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? అర్త్ ఓవర్ షూట్ అని చెప్పేసి ఉంటాం, లేదా దీన్నే అర్త్ డెత్ అని చెప్పేసి ఉంటాం. అర్త్ డెత్ అని చెప్పేసి ఉంటాం. మరి దీనికి ప్రతి సంవత్సరం ఒక దినాన్ని, ఒక రోజును కేటాయించడం జరుగుతుంది. ఒక రోజుని కేటాయిస్తూ ఉంటాం. మరి ఇక్కడ దాన్ని ఏమంటామంటే అర్త్ ఓవర్ షూట్ ఆర్ డెత్ డే. సో అర్త్ ఓవర్ షూట్ ఆర్ డెత్ డే అని చెప్పేసి ఉంటాం. మరి ఈ సంవత్సరం 2024 లో ఏ రోజును ఈ అర్త్ ఓవర్ షూట్ ఆర్ అర్త్ డెత్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది అంటే జూలై 24. దెన్ 2025 లో కూడా ఏ డేట్ను అనౌన్స్ చేయడం జరిగింది అంటే జూలై 24. ఓకేనా? 24 లో 25, 25 లో 24. ఓకే, సో ఇది మనకు జనరల్గా మిస్మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్ 2023కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. గాట్ ఇట్ క్లియర్? ఫైన్, ఓకే. చూడండి, సో ఇంటర్నేషనల్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, సో అంతర్జాతీయ కృషి లోపల మనకు వీ హ్యావ్ ఫినిష్డ్ దిస్ ఫస్ట్ కాన్సెప్ట్ సో ఫార్. ఈ మొదటి కాన్సెప్ట్ను మాత్రమే మనం ఇప్పటి వరకు ఫినిష్ చేసాం. ఓకేనా? ఇవన్నీ కాన్సెప్ట్స్, ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్సే. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి.